ప్రపంచంలోని చాలా దేశాలు పెళ్లికి విలువిస్తాయి, కానీ కొన్ని దేశాలలో భార్యాభర్తల బంధాలకు అంత ప్రయారిటీ ఉండదు, శాశ్వతంగా కూడా ఉండదు. పాసింగ్ క్లౌడ్స్ మాదిరిగా కొంతకాలం కలిసి బతికిన తర్వాత నచ్చితేనే ఆ రిలేషన్షిప్ పెళ్లి వరకు వెళ్తుంది, లేకపోతే ఎవరి దారి వారదే. ఇంకొన్ని దేశాల్లో పెళ్లిళ్లు జరుగుతాయి, కానీ ఆ బంధాలు వేరేలా ఉంటాయి. ఉత్తర అమెరికా, తూర్పు సైబీరియాలో ఆర్కిటిక్ ప్రాంతంలో నివసించే ప్రజలు వింత సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఒకరి భార్యను మరొకరు ఎత్తుకుపోతారు, ఇంకో దేశంలో భార్యలను పరస్పరం మార్చుకుంటారు, అక్కడ ఒకరి భార్యను మరొకరితో పంచుకుంటారు. ఇలా భార్యలను మార్చుకోవటం వెనుక బలమైన కారణం కూడా ఉంది. ఆర్కిటిక్ లో ఎప్పుడూ తుఫాన్లే. ఈ ప్రకృతి విపత్తులకు దుష్టశక్తులే కారణమని అక్కడి వాళ్ల నమ్మకం. భార్యలను మార్చుకుంటే ఆ దుష్టశక్తులు గందరగోళానికి గురై విపత్తులు తగ్గుతాయని వారి విశ్వాసం. సైబీరియా ఎస్కిమోలు మహిళల ఋతుస్రావాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తారు. ఆ 3 రోజులు ఆమెను దగ్గరకు రానీరు. ఋతుస్రావంతో ఉన్న మహిళతో సంభోగిస్తే ఆ వ్యక్తి సముద్రంలో మునిగి చనిపోతాడని వారి నమ్మకం. ఇతరుల భార్యలను ఎత్తుకుపోయే సాంప్రదాయం పశ్చిమాఫ్రికాలో ఉంది. అక్కడి నిగర్ తెగ ఆదివాసీలు పెద్దలు చేసే పెళ్లికి కట్టుబడి ఉండరు. అక్కడ ఏటా నిర్వహించే గేరేవాల్ ఫెస్టివల్లో పురుషులు తమ మర్మాంగాలు కనిపించేలా వింతైన మేకప్ దుస్తులు ధరించి మహిళలను ఆకట్టుకుంటారు. ఎవరైనా కొత్తగా పెళ్లైన యువతులు కనిపిస్తే ఎత్తుకెళ్లిపోతారు. అలా ఎత్తుకెళ్లిన వ్యక్తికి ఆమె మళ్లీ భార్య అవుతుంది. సమాజం కూడా వారిని గుర్తిస్తుంది. అలా అని అక్కడ విచ్చలవిడి శృంగారం ఉండదు. అంతా పెద్దల సమక్షంలోనే అవన్నీ పద్ధతిగా జరుగుతాయి. ఆ బంధాన్ని స్థానికులు కూడా గౌరవిస్తారు. పలు దేశాల్లో భార్యలను మార్చుకునే అలవాటుంది. స్నేహితుడు లేదా సహోద్యోగి భార్య నచ్చినట్లయితే పరస్పరం అంగీకారంతో వారి భార్యలను పంచుకుంటున్నారు. ఇది మన దేశంలో కూడా గుట్టు చప్పుడు కాకుండా జరుగుతుందనే సమాచారం ఉంది. పెళ్లి తర్వాత పరాయి వ్యక్తిపై మోజు పడటాన్ని ఈ సమాజం తప్పుగా భావిస్తోంది. అయితే గుట్టు చప్పుడు కాకుండా ఈ కల్చర్ ఈ మధ్య బాగా పెరిగిపోతుంది. శృంగార అవసరాల కోసం అప్పటికప్పుడు భార్యలను మార్చుకున్నా అది అక్కడితో ఆగిపోదనే సంగతి తెలిసిందే. భవిష్యత్తులో అది ప్రమాదకరం కావచ్చు. పరాయి భార్య లేదా భర్తపై మోజు పెరిగితే అది విచ్చలవిడి శృంగారానికి దారితీస్తుంది. భర్తపై భార్యకు, భార్యపై భర్తకు గౌరవం పోతుంది. అది విడాకులకు దారితీయచ్చు. పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతుంది. కాబట్టి ఇలాంటి సాంప్రదాయాలు లేదా పద్ధతులకు దూరంగా ఉంటేనే మంచిదని నిపుణులు చెబుతున్నారు. కొన్ని వినటానికి బాగానే ఉంటాయి, కానీ అవి భవిష్యత్తుకు ఏమాత్రం మంచిది కాదనేది అందరికీ తెలిసిందే.